ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినము వాక్య ధ్యాన అంశము నిమిత్తము మాదిరి అనే అంశం మీద మనము ధ్యానం చేద్దాం. ఏంటి మాదిరి అంటే? మాదిరి అంటే మనల్ని బట్టి అనేకులు నేర్చుకోవాలి, అనేకులకు మనం మాదిరికరమైన జీవితము జీవించాలి. క్రైస్తవులమైన మనము ఎలాగా అనేకులకు, అన్యజనులకు, లోకస్తులకు ఎలాగ మనం మాదిరికరంగా జీవించాలి, మనల్ని బట్టి ఎలాగ దేవుని సన్నిధికి ప్రజలు నడుస్తారు అనే విషయము మనం ధ్యానం చేద్దాం. మొదటిగా అపొస్తలుడైన పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి రాస్తూ అంటున్నాడు. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1:7-8 చదువుకుందాం. కాబట్టి మాసిదోనియాలోను అకయ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు అంటున్నారు. చూడండి, పౌలు గారు తెస్సలోనికయులకు రాస్తున్న మొదటి పత్రికలో ఒక మాట రాస్తున్నాడు. ప్రియులారా, మీరు మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకు వీరు మాదిరి అవుతున్నారు? ఎందుకు వీరు ఆ దేశంలో ఉన్న ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మాదిరి అయినారు అని విశ్వాసులందరికీ అంటున్నాడంటే, కింద రాయబడి ఉంది, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకాయాలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని యొడల ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. హల్లెలూయా. వీరు మాదిరికరమైన సంఘంగా ఉంటున్నారు. ఆ దినాలలో మాసిదోనియా అకయ అనేది రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఈ దినంలో మనం చూసినట్లయితే ఆ దినంలో మనము తెలంగాణ ఆంధ్ర ఎలాగ కలిసి ఉన్నదో అలాగున ఆ మాసిదోనియా అకయ అనేది రెండు కలిసి ఒక దేశముగా ఉన్నది. వారు ఎలాగున్నారంటే, ఈ తెస్సలోనిక సంఘము ద్వారా ఆ రెండు ప్రదేశాలు అంటే ఆ దేశమంతటా సువార్త వ్యాపించబడింది, ఆ దేశమంతా సువార్త జ్వాల వెలిగింది, వీరు విశ్వాసులందరికీ మాదిరికరమైన సంఘముగా కనబడుతున్నారు అని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలకు కాక చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మీ విశ్వాసము వెళ్ళడాయను కనుక మీ గురించి మేము ఏం చెప్పాలో అర్థము కాలేదు, అంత మాదిరికల సంఘముగా మీరు మార్చబడ్డారు అని ఒక సాక్ష్యము పౌలు గారు ఈ తెస్సలోనికయుల సంఘానికి రాస్తున్నారు. ఈ దినాన సంఘము మాదిరి కరిగి జీవించాలి. వారు విశ్వాసులు ఎలాంటి వారంటే, సువార్త ప్రకటించే విషయంలో బహు శ్రద్ధ కలిగిన వారు. అకయాలోను మాసిదోనియాలోను మీ యొద్ద నుండి సువార్త ప్రకటించబడింది, అనేక దేశమంతా ప్రకటించబడింది. వారు దేనిలో మాదిరిగా ఉన్నారంటే, వారు ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా కూడా వారు సువార్త ప్రకటించడంలో వారు వెనతిరగలేదు. ఎన్ని యొక్క సాతాను శోధనలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎంత బీదరికం కావచ్చు, వారు మాత్రము సువార్త ప్రకటించడానికి నడుము కట్టుకొని దేశమంతా సువార్త ప్రకటించారంట. వారి యొద్ద నుండి విశ్వాసులందరికీ కూడా ఈ సువార్త ప్రకటించబడింది అని మనం చూస్తున్నాం. ఈ దినాలలో సంఘాలు ఎలాగున్నాయి? ఈ దినాలలో విశ్వాసులైన వారు ఎలాగున్నారు? నీవు ఎలాగున్నావని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాలలో ఎందుకు మన భారతదేశం ఇంకా రక్షించబడలేదు, ఇంకా దేవుని యొద్దకు ప్రజలు రాలేదు, ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయంటే, ప్రతి విశ్వాసి కూడా తెస్సలోనికయుల సంఘంలో ఉన్న విశ్వాసిలాగా ఒక తీర్మానం తీసుకుని నడుము కట్టుకోవాలి. సువార్త ప్రకటనే ధ్యేయముగా మీరు ఎప్పుడైతే పరిగెడుతూ సువార్త ప్రకటిస్తారో, దేశమంతా కూడా సువార్త జ్వాల రగిలించుటకు ఒక కారకులుగా మార్చబడతారు. మన దేశము ప్రభు కొరకు మనం సంపాదించగలము. మనకు ఈ తెస్సలోనిక సంఘస్థులు మాదిరికరంగా జీవిస్తున్నారు. మనందరికీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు
ప్రభులవారు ఆయన ఏది చేసినా కూడా మనకు మాదిరి చూపడానికే చేశాడు ఆ దినాలలో ఆయన శిష్యుల పాదాలు కడిగి ఆయన వారి పాదాలు తవలతో తుడిచి మాదిరికరంగా జీవించాడు అలాగే శ్రమలు శోధనలు పొందుతున్న సమయములో సిలువలో ఆయన వేలాడుతున్న సమయములో కావచ్చు ఆయనను కొరడాల దెబ్బలు కొడుతున్న సమయములో గాని ఏమంటున్నాడంటే అంత శ్రమలో అంత వేదన బాధల్లో ఉన్నా కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించుడి అని శ్రమలలో ఆ మాదిరి కరిగి జీవించాడు క్షమించమంటున్నాడు ఇది ఏ యేసయ్య ప్రేమ మనకు యేసయ్య ఒక మాదిరిగా ఉంటున్నాడు అలాగుననే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అందుకే పేతురు గారు అంటారు యేసయ్య మాదిరి గురించి మొదటి పేతురు 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనాల్లో మనం 21 20 21 వచనాలు చదువుకుందాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి ఉంచి పోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషించలేదు ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను చూడండి యేసయ్య మనకు ఒక మాదిరి ఆయన ఎన్ని శ్రమలు పొందుచున్నా కూడా ఆయన హింసించబడుతున్నాడు ఆయన తప్పు చేయకపోయినా కానీ ఆయన హింసించబడుతున్నాడు ఆయన పాపము చేయకపోయినా కానీ పాపముగా ఎంచబడ్డాడు ఆయన దూషించబడి కూడా దూషించలేదంట ఆయన కొట్టబడి వారిని తిరిగి కొట్టలేదు ఎందుకు ఈయన ఇలాగా ఉన్నాడంటే మనకు మాదిరి ఈ దినాలలో రాబోయే దినాలలో క్రైస్తవులు హింసించబడుతున్నది మనం చూస్తున్నాము ఎలాగ హింస ప్రారంభమైంది ఎలాగ అనేక సేవకులను చంపుతున్నారు ఎలాగ అనేక సంఘాలను కూలుస్తున్నారు సువార్తకు ద్వారములు మూయబడుతున్న సమయములో ప్రతి విశ్వాసి కూడా త్వరపడి ఈ యొక్క ఈ తెస్సలోనిక సంఘస్తులులాగా దైశ్యమంతా సువార్తను రగిలించే ఒక విశ్వాసులుగా ఒక అగ్ని కొరివిగా మార్చబడాలి అప్పుడే దేశాన్ని దేవుని కొరకు క్రీస్తు కొరకు మనం సంపాదించగలము యేసయ్య మాదిరించిపోయాడు శ్రమలు కలుగుతాయి కానీ శ్రమలలో ఓర్పు కలిగి జీవించాలి శ్రమ పెట్టబడినప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఒక మాదిరి మనం చూస్తున్నాం ఈ దినాన మన మాదిరి ఎలాగున్నది ఎవరైనా మనల్ని ఏమన్నా కాని మాట అంటే వారి మీద కయ్యము దయ్యమని విరుచుకుపడుతుంటారు ఎవరన్నా ఏమన్నా అంటే వారిని ఓర్చుకోలేరు ఎవరైనా వారికన్నా ముందు నీళ్లు పట్టుకునే దగ్గర కావచ్చు కొలాయిల దగ్గర వారికన్నా ముందు ఎవరైనా నీరు పట్టుకుంటే వారి మీద తాండవమాడుతున్నారు అలాగుననే ఎవరైనా కానీ వారిని ఏమన్నా అంటే విశ్వాసులైన వారిని పరిశుద్ధులైన వారిని ఏమన్నా అంటే అంటారు నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నువ్వు బతుకుతున్నావు లేకపోతే ఈ పాటికి నువ్వు మట్టిలో కలిసిపోయేవాడవు ఇంకా అంటున్నారు నేను ఒక్కసారిగానా నా బాప్తిసం తీసి గట్టు మీద పెడితే నువ్వేమైపోతావు నీవు నీ కుటుంబం మటాష్ అయిపోతుంది నాశనం అయిపోతుంది ఇలాంటి మాటలు పలుకుతున్నారు చూడండి మాదిరికరమైన జీవితం అంటే ఇదేనా ఇది కాదు మాదిరికరమైన జీవితం యేసయ్య మాదిరి శ్రమలలో మనకు చూపించాడు ఆయన శిక్షించబడుతున్నా కానీ బదులు మాట పలకలేదంట ఆయన శ్రమ పెట్టబడుచున్నప్పుడు వారిని క్షమిస్తున్నాడు రాబోయే దినాలలో సంఘానికి అనేక శ్రమలు కలగబోతున్నాయి కాబట్టి యేసయ్యను మనం మాదిరిగా తీసుకోవాలి తెస్సలోనిక సంఘాన్ని మనం మాదిరిగా తీసుకొని శ్రమలలో సువార్త ప్రకటిస్తూ దేశాన్ని దేవుని కొరకు గెలిచేవారుగా మనము మార్చబడాలి పౌలు గారు అంటున్నారు అపొస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనంలో అంటున్నారు మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పెను ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే మీరు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెను
ప్రయాస పడాలి దేవుని కొరకు శ్రమలు పొందాలి శ్రమలు లేకపోతే దేవుని రాజ్యమునికి చేరలేవు ఒక చోట బైబిల్ గ్రంథంలో రాయబడింది మీరు శ్రమలు పొందుచు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి విశ్వాసికి శ్రమలు వస్తాయి సహజమే విశ్వాసికి దేవుని నమ్ముకున్న తర్వాత సాఫీగా జీవితం ఉంటుంది అనుకోవద్దు ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో అప్పుడు నుండి శ్రమలు ప్రారంభమవుతాయి ఈ శ్రమలలో ఎలా ఉండాలి బలహీనులను సంరక్షించవలెను దేవుని బట్టి క్షమిస్తూ పోవాలని నిన్ను హింసించిన వారిని అలాగే అంటున్నారు ఇక్కడ ఏమని అంటే ఆ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఇక్కడ దేవుడు ఈ పౌలు గారు మాదిరి చూపిస్తున్నారు అనేకులకు ఇవ్వాలి బలహీనులకు చెయ్యి చాపాలి ఈ దినాలలో ఎలాగ క్రైస్తవ్యం ఈ దేశంలో ప్రబలిందంటే వారు క్రైస్తవులైన మిషనరీలు అనేక దేశాల నుండి వచ్చి వారికి కావలసిన డబ్బు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు వస్తువులు ఇలాగా వారికి కావలసిన బట్టలు ఇవన్నీ వారికి ఇస్తూ దేవుని ప్రేమ బలహీనులకు చూపించారు పుచ్చుకొనుట ఇచ్చుట మేలని వీరు ప్రేమను బట్టి అనేకులు రక్షించబడ్డారు ఈ దినాన వారు చూపిన ప్రేమను బట్టి ఈ దేశంలో క్రైస్తవులుగా మార్చబడ్డారు అందుకే పౌలు గారు అంటున్నారు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు దీనిని బట్టి నీకు మాదిరి మేము చూపిస్తున్నాము బలహీనులను మీరు సంరక్షించండి అనేకులు సహాయము కావాలి వారికి మీరు ధైర్యపరిచి వారి మీ చేతనైన సహాయము దయచేసి ఆ ఆత్మను దేవుని కొరకు గెలవాలి ఆత్మను దేవుని కొరకు మీరు సంపాదించాలి కాబట్టి ఇచ్చే విషయంలో వెనుకాడవద్దు అది మీకు మాదిరి ఎప్పుడు అయితే నువ్వు బలహీనులకు సహాయం అందిస్తావో ఆత్మకు నువ్వు స్వార్థ ప్రకటించి నువ్వు అనేకులను రక్షించగలవు హల్లెలూయా చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ శిష్యులు ఒక దినాన్ని అడుగుతారు అయ్యా ఎందుకు మీరు ఇలాగ చేస్తున్నారు మా పాదాలను పట్టుకొని మీరు దేవుడయ్యండి మేము శరీరులము మేము మనుష్యులమై ఉన్నాము మీరేంటి మా పాదాలను పట్టుకొని వాటిని కడిగి తుడుస్తున్నారని ఆయన అంటే ఆ యేసయ్య అంటున్నాడు ఒక మాట యోహాను సువార్త 13:15 అంటున్నాడు నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని హల్లెలూయా యేసయ్య ఏది చేసినా కూడా తన జీవితంలో మాదిరి చూపిస్తున్నాడు మొదటగా తాను చేసి దానిని మీరు చేయండి అంటున్నాడు తన క్రియలు ఒక మాదిరిగా ఉండాలని ఆయన మాటలు చెప్పలేదు కానీ చేతులతో చూపించి మనందరికీ మాదిరిగా ఉన్నాడు అంటున్నాడు నేను ఏదైతే చేశానో మీరు కూడా అలాగే చేసి ఒకరిని ఒకరు హెచ్చించుడి ఒకరినొకరు గణపరుచుకునుడి సహోదరులు ఒకరికొకరు ఘనముగా ఎంచుకునుడి అని యేసయ్య అనేక విషయాలు మాదిరికరంగా చూపిస్తున్నారు అలాగే పౌలు గారు అంటున్నారు తెస్సలోనికయులు రాసిన 2:7-9 అంటున్నారు ఏలాగూ మమ్మను పోలి నడుచు కొనవలెను మీకే తెలియను మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి మీరు మమ్మను పోలి నడుచుకొనవలని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకునుటకే ఈలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చెయ్యలేదు ఎందుకు పౌలు గారి మాట తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారంటే ఈ తెస్సలోనిక సంఘస్థులు దేవుని రాకడ కొరకై ప్రత్యక్షత కొరకై ఎదురు చూచేవారు ఆ దినాలలో అపొస్తలులు వారికి సువార్త ప్రకటించినప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది మారు మనసు పొంది బాప్తిసం పొంది మీరు పరిశుద్ధంగా జీవించాలంటే వారు ఇంకా దేవుడు వస్తున్నాడు కదా మరలా పని ఎందుకు చేసుకోవాలని వారికి ఉన్న ఆస్తులు అమ్ముకొని తిని కూర్చుందాం అనుకుంటున్నారు కానీ పౌలు గారు అంటున్నారు ఆయన వచ్చేది ఎప్పుడో మనకు తెలియదు ఫలానా సమయాల్లో వస్తారని తెలియదు కానీ మేము ఎలాగా మీకు భారము కాకుండా పని చేసుకుంటూ మీకు సువార్త ప్రకటిస్తున్నాను మీరు కూడా ఇంటి దగ్గర ఉండడం కాదు ఆయన వచ్చే వరకు పని చేసుకుంటూ మీరు జీవించాలి ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి అందుకనే మేము మీకు మాదిరి చూపిస్తున్నానని పౌలు గారు అంటున్నారు చూడండి పౌలు గారు కూడా సంఘాలకు పత్రికలు రాస్తూ ఆయన ఏదైతే సంఘము నడుచుకోవాలనుకుంటుందో ఆయన తన జీవితంలో చేసి చూపిస్తున్నారు
మనము అపోస్తలులను భక్తులను అలాగా యేసు ప్రభుల వారిని మాదిరికరంగా తీసుకొని జీవించాలి. అందుకనే పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ అంటున్నారు. తిమోతిలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో అంటున్నారు, నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. తిమోతి గారిని అంటున్నారు, నువ్వు యవనస్తునిగా ఉన్నావు తిమోతి, జాగ్రత్తగా ఉండు, ఎవరు కూడా నిన్ను వేలెత్తి చూపించకుండా, ఎవరు కూడా నీలో తప్పు పాపం ఉన్నదని చూపించకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించు. మాటలలో కానీ ప్రవర్తనలో కానీ క్రియలలో కానీ ప్రేమలో కానీ విశ్వాసంలో కానీ ఎక్కడ కూడా పడిపోకుండా, ఎవరు కూడా నిన్ను వేలెత్తి చూపించకుండా పరిశుద్ధమైన జీవితం జీవించి నువ్వు మాదిరిగా ఉండు, విశ్వాసులకు మాదిరిగా ఉండు. నువ్వు విశ్వాసులకు వాక్యం బోధిస్తున్నావంటే అది నీ జీవితంలో అది నువ్వు చేసి ఉండాలి. నీ జీవితం వారికి ఒక ఉదాహరణగా వారికి ఒక మాదిరికరంగా ఉండాలి. చాలా మంది దైవ సేవకులకు ఈ వాక్యము వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి విశ్వాసి తన సేవకుని గమనిస్తుంటారు, ప్రతి విశ్వాసి బోధించే వారిని గమనిస్తుంటారు. వారు తమ జీవితంలో లేకోకుండా, వారు తమ జీవితంలో అది ప్రవర్తించకుండా విశ్వాసులకు చెబితే అది ఏమాత్రము పని చేయదని అంటున్నాడు. జాగ్రత్తగా ఉండి విశ్వాసులకు నువ్వు మాదిరికరంగా ఉండు, నువ్వు ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, నీ క్రియలలో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త కలిగి మాదిరికరంగా విశ్వాసులకు జీవించని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నారు. అలాగే పౌలు గారు తీతుతో అంటున్నారు, అదేమిటంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము తీతుకు ఈ పౌలు గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, పరపక్ష మందుండువాడు మనలను గురించి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు. చాలా మంది భక్తిగా జీవిస్తూ ఉంటే వారికి అనేక సూటుపొట్టి మాటలు, వారికి అనేక శ్రమలు, వారు అనేకులు వారిని మాటల ద్వారా గాయపరుస్తుంటారు. వారిలో ఉన్న తప్పు ఎత్తిపట్టి, వీడు భలే భక్తుడబ్బా, వీడు ఈ పాపంలో ఉన్నాడు, వీరు భక్తుడిగా బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్తాడు, వీడు భక్తుడుగా ప్రార్థన చేస్తాడు, వీరు పరిశుద్ధమైన తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు, ఏంది వీని భక్తి, వీనిలో ఈ పాపం ఉందని ఎవరు కూడా నీ మీద వేలెత్తి చూపకుండా నీవు వారు సిగ్గుపడినట్లు, ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు, ఎవరికి కూడా నీలో పాపం ఉన్నదని నీవు పాపము లేకుండా జీవించి వారికి అవకాశం ఇవ్వకుండా సిగ్గుపడేటట్లుగా నువ్వు జాగ్రత్త కలిగి జీవించు, అనేకులకు సత్కారముల విషయంలో మాదిరిగా జీవించు అని తీతుకు పౌలు గారు రాస్తూ హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరు కూడా విశ్వాసులైన వారిని వేలెత్తి చూపించకూడదు. ఈ దినాన క్రైస్తవులను బట్టి క్రైస్తవ్యానికి చెడ్డ పేరు. వాడలాగున్నారు, మీరేంటి ఇలాగున్నారు, వారు క్రైస్తవులే కదా, ఏంది వాళ్ళలా ఉన్నారు, మేమెలాగా మారాలి. చాలా మందికి వచ్చే సమస్య ఈ నామకార్థమైన క్రైస్తవులుగా జీవిస్తున్న వారిని బట్టి. అనేకులు రక్షించబడాలని అనుకున్న వారు కూడా వెనక్కి తప్పిపోతున్నారు. వీరి ప్రవర్తనలో వీరి క్రియలలో మార్పు లేదు. వీరిని బట్టియే దేవుని నామము అన్ని జనులలో గేలి చేయబడుతున్నది, హింసించబడుచున్నది, దూషించబడుచున్నది. చూడండి దేవుని ప్రజలారా, దేవునికి కానీ సంఘానికి కానీ నీకు కానీ చెడ్డ పేరు రాకుండా నిన్ను జాగ్రత్తగా ఉంచుకో, ఒక మాదిరికరంగా జీవించు అనేకులకని పౌలు గారు ఈ తీతుకు అలాగే ఈ తిమోదికి రాస్తూ హెచ్చరిస్తున్నాడు. అలాగున యాకోబు గారు అంటున్నారు, యాకోబు 5వ అధ్యాయం 10వ వచనము, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి అంటున్నారు. ఇక్కడ చూడండి, యాకోబు సహోదరులారా, అపొస్తలులను యేసు ప్రభుల వారును భక్తులను కూడా మీకు శ్రమలు అనుభవించుచున్నప్పుడు మాదిరిగా
వారిని ఉంచుకొనుడే. వారు ఎలాగ జీవించారు శ్రమలలో, వారు ఎలాగ శ్రమలలో నుండి బయటపడ్డారు, ఎలాగ శ్రమలలో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఆత్మీయంగా తమ జీవితాన్ని కాపాడుకుంటూ అపవిత్రత వారికి అంటకుండా ఎలాగ జీవించారు, వారిని మాదిరికరంగా జీవి తీసుకోనండి. చాలా మంది దినాన మాదిరికరంగా ఎలాగున్నారంటే, యవనస్తులు అనేక సినిమా హీరోలు, అనేక క్రికెటర్లు, ఇంకా అనేక విధములైన వారిని వారు వారికి ఇష్టమైన వారిని ఒక మాదిరిగా తీసుకుంటున్నారు. వారిని మాదిరిగా తీసుకుంటే నీకేమి రాదు, ఎవరు నువ్వు మాదిరికరంగా తీసుకోవాలి, అపోస్తులను తీసుకో, భక్తులను తీసుకో, యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకో, ఆదిమ సంఘాన్ని తీసుకో, అప్పుడు నీ పరిశుద్ధ జీవితము సాఫీగా కొనసాగుతుంది. నువ్వు పడిపోయినను వాక్యాన్ని బట్టి లేపబడతావు. ఈ దినాలలో చాలా మంది అలాగున్నారు. యవనస్తులైతే సినిమా యాక్టర్లను, హీరోస్ను, హీరోయిన్లను ఒక మాదిరిగా జీవిస్తూ వారు వేసుకున్న ఆ పనికి మాలిన దుస్తులను వీరు వేసుకుంటూ, వారు వేసుకున్న చినిగిపోయిన బట్టలు వీరు వేసుకుంటూ, వారు చేసుకుంటున్న ఆ కటింగ్లను వీరు చేసుకుంటూ, వారు చెప్తున్న ఆ డైలాగులు వీరు చెబుతూ జీవితంలో పవిత్ర జీవితం జీవించకుండా చెడిపోతున్న పరిస్థితిలో ఉంటున్నారు. వారు కాదు నీకు మాదిరి. అనేక యవనస్తులు దేవుని కొరకు జీవించి దేవుని నామానికి, అలాగే సంఘానికి, అలాగే వారికి గొప్ప పేరు తెచ్చుకున్న వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారిని నీవు ఒక మాదిరిగా తీసుకోవాలి. వివాహ విషయంలో మనకు వచ్చినట్లయితే, వివాహ విషయంలో సంసోనుని ఎప్పుడైతే మాదిరికరంగా తీసుకుంటారో నీ వివాహ జీవితం పతనం అయిపోతుంది. సంసోనుని మాదిరికరంగా తీసుకోకూడదు. అన్యజనులైన వారితో సాంగత్యము చేసి సంసోను తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. అలాగా దేవుని ప్రజలు, క్రైస్తవులు ఉండకూడదు. నీ వివాహ జీవితంలో మాదిరి ఎవరంటే, ఇస్సాకు గారిని మాదిరిగా తీసుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ తరములు ఆశీర్వదించబడతాయని ప్రభు పేరట మీకు నేను హెచ్చరిస్తున్నాను. ఎవరిన స్త్రీలారా, మీకు ఎవరు మాదిరికరంగా ఉండాలి, ఎవరిని మాదిరికరంగా తీసుకోకూడదు అంటే, యాకోబు కుమార్తె అయిన దీనాను మాదిరికరంగా తీసుకోవద్దు. దయచేసి ఎస్తెరుని మాదిరికరంగా, అలాగే యేసు ప్రభు తల్లిగారైన మరియమ్మ గారిని మాదిరికరంగా జీవించి ఏ అపవిత్రత పాపమును అంటకుండా మీ జీవితములను మీరు పరిశుద్ధంగా జీవించాలి. ఈ దినాన పరిశుద్ధంగా జీవించడం చాలా తక్కువ అయిపోతుంది. దీనాన్ని ఎప్పుడైతే నువ్వు ఒక మాదిరికరంగా తీసుకుంటావో నీ జీవితము సర్వనాశనం అయిపోతుంది. తప్పుడు నిర్ణయాలు ఏమైపోతాయి అంటే జీవితాంతము దుఃఖాన్ని సల్పవలసిన అవసరం వస్తుంది. కాబట్టి యవన స్త్రీలారా, మీకు మాదిరి ఎస్తేరు, అలాగే యేసు ప్రభుల వారి తల్లి అయిన మరియా మాదిరిగా ఉండాలి. కాబట్టి అలాగే యవనస్తులారా, మీకు ఇంకా ఎవరు మాదిరి? యవన పురుషులారా, మీకు మాదిరి ఎవరంటే, యోసేపు గారిని మాదిరిగా తీసుకునండి. పాపం నుండి పరిగెత్తిన వాడు, తన శీలాన్ని కాపాడుకున్నవాడు, అపవిత్రమైన కార్యములలో ఆయన పని చేయకుండా, అపవిత్రమైన వాటిని తనకు అంటకుండా తన ఘటమును కాపాడుకున్నవాడు యోసేపు. పాపానికి అవకాశం వచ్చినా కూడా పాపం నుండి దూరంగా పరిగెత్తిన వాడు యోసేపు. కాబట్టి యోసేపు లాగా పాపం నుండి దూరంగా పరిగెత్తాలి. యోసేపుని ఒక మాదిరిగా తీసుకోనండి. శ్రమలు అనుభవించేటప్పుడు మనం ఎవరిని మాదిరికరంగా తీసుకోవాలంటే, ఆది అపొస్తలులను తీసుకోవాలి. ఎలాగ శ్రమ పెట్టబడి, హింసించబడి, అనేక రకములుగా వారు హతసాక్షులైనారు. శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వారిని మీరు మాదిరిగా తీసుకోవాలి. అంతేకాని శ్రమలలో కృంగిపోకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే సువార్త ప్రకటించే విషయంలో ఆది సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే, తెస్సలోనిక సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే, ఎంతో భారముతో దేశాలకి దేవుని సువార్తను మోయగలిగారు. దేశాలలో దేవుని సువార్త జ్వాలను రగిలించగలిగారు. అలాంటి వారిని మాదిరికరంగా మనము తీసుకోవాలి. చూడండి, షడ్రకు, మేష్యకు, అభిజ్ఞగోలు ఎంతో మాదిరికరిగి జీవించారు. తాము ఏ ప్రదేశంలో ఉన్నా కూడా రాజభోజనం తీసుకోవడానికి వారు నిరాకరించారు. వారి శరీరం అపవిత్రము కాకూడదు, వారి ఆత్మ అపవిత్రము కాకూడదు, వారు ఎంత మాత్రము పాపములో పడకూడదని వారు ఎలాగైతే వారి జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని రాజ ఆజ్ఞను వ్యతిరేకించి పరిశుద్ధంగా జీవించడానికి వారు తీర్మానం తీసుకున్నారో, యవనస్తులారా జాగ్రత్త, వారిని మాదిరికరంగా మీరు తీసుకోనండి. వారు దేశంలో ముఖ్యులయ్యారు, రాజ్యములలో ముఖ్యులయ్యారు. చూడండి,
वारेला मुख्यु देवनामा की गोप पेर तचारो वो गोपवर मार्च पड़ा अलांट वाली प्रभु पेरट ने मनवी चुनाव अलागे आराधन चेसे विषय में इपड़ भक्त मन को अवसर लेदी इपड़ एलांट वारेप सिंगर्स अंट अभी मन अर्थम काटल अभी एटो पाटल अर्थम का दिना दावीद भक्त सारी मन मादरक दीवी इलाट पाटल पात को पाते స్వచ్ఛుగా చనిపోయే మరణ పడకలో ఉన్నట్లు పాడతారు కొందరు లేవగానే నిద్రముఖంతో పాడినట్టు చిన్నగా శ్లోగా పాడుతూ ఉంటారు ఏంటి పాటలు పాడడం నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుని స్తుతించాలని ఉంటే ఈ పాటలు రాను రాను క్రైస్తవయంలో ఒక చీడపురుగా మార్చబడుతున్నది అలాంటి వారు కాదు దావీదును మనము ఒకసారి ఎలాగైతే మనము ఆదర్శంగా తీసుకుంటామో హృదయపూర్వకంగా అర్థమయ్యే భాషలో వారు పాటలు పాడేవారు కీర్తనలు పాడేవారు అలాంటి వారిని మనం మాదిరికరంగా తీసుకోవాలి దేవునికి ఇవ్వడంలో బర్నబా గారిని అలాగే ఆ దినాలలో ఫిలిప్పీ సంఘాన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలి ఎప్పుడైతే నీవు అననీయ సప్పిరాలను దేవునికి ఇవ్వడంలో రోల్ మోడల్ గా తీసుకుంటావో మాదిరిగా తీసుకుంటావో మన దినాలు ముగియక ముందేకే పరదేశులమో ప్రియులారనే పాట పాడవలసింది వస్తుంది జాగృత దేవునికి ఇచ్చే విషయంలో పూర్ణ హృదయముతో హృదయములో నిశ్చయించిన కొలది దేవునికి ధారాళంగా ఉత్సాహంగా ఇవ్వాలి వారిని మనము బర్నబా గారిని కావచ్చు ఫిలిప్పీ సంఘాన్ని కావచ్చు ఒక ఆదర్శంగా మాదిరిగా తీసుకోవాలి గాని అననీయ సప్పిరాలు లాగా వారు తీసుకొని సగము తీసుకొని సగము దేవునికి ఇవ్వడము వారి జీవితాలలో శాపాన్ని తెచ్చుకొని చివరకు తమ జీవితాలను ముగించుకున్నారు అలాగా ఉండకూడదు అలాగనే ఈ తెస్సలొనీయక సంఘాన్ని మనం రోల్ మోడల్ గా ఒక మాదిరికరంగా జీవించినట్లయితే తీసుకున్నట్టయితే యేసు ప్రభుల వారిని పౌలు గారిని మనం ఎప్పుడైతే ఒక మాదిరికరంగా తీసుకున్నట్లయితే విశ్వాసులందరికి మాదిరిగా ఈ తెస్సలొనిక సంఘం ఉండి సువార్త జ్వాలను ప్రపంచమంతా ఆ దేశమంతా కూడా ప్రకటించబడింది చూడండి ఇలాగా మాదిరి కలిగిన వారిని బైబిల్ గ్రంథంలో భక్తులను మనం తీసుకోవాలి లోక సంబంధమైన వారిని కాదు అలాగే ప్రియమైన దేవుని సంఘమా సంఘానికి ఏ సంఘము ఆదర్శకరంగా జీవించాలి ఏ సంఘము మాదిరికరంగా తీసుకోవాలంటే అలాగే తెస్సలొనికైలో సంఘము స్మృణ సంఘము ఫిలదెల్ఫియా సంఘాలను ఆదర్శంగా తీసుకోవాలి కానీ లవదికియ సంఘాన్ని ఆదర్శంగా తీసుకుంటే దేవుడు తన నోటి నుండి ఉమ్మి వేస్తాను అంటున్నాడు సంఘము ఎలాగ ఉండాలి తెస్సలొనికైలో సంఘము లాగా సువార్తను భారం కలిగి సువార్తను మోయగలిగే సంఘంగా ఆదర్శవంతంగా మాదిరి కలిగి జీవించాలి ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఈ తెస్సలొనికైల సంఘములో ఎలాగైతే వీరు మాదిరి కలిగి జీవించారో ఎలాగైతే పౌలు ద్వారా ప్రశంసించబడ్డారో ఎలాగైతే సువార్తను దేశమంతా ప్రకటించి విశ్వాసులకే మాదిరికరంగా మార్చబడ్డారో అలాగ మాదిరికరమైన జీవితము ఈ దినాలలో అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి కలిగి జీవిస్తే భారతదేశాన్ని దేవుని కొరకు మనము సంపాదించగలము దేవుని రాజ్యాన్ని మనం స్థాపించగలము దేవుని రాజ్యంలో మనమందరం కనపడగలము కాబట్టి మాదిరి కలిగి జీవించడము ప్రతి క్రైస్తవునికి అవసరము మన మాదిరి ఎవరిని తీసుకుంటున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అలాగున దేవుని సంఘము దేవుని ప్రజలను భక్తులను ఆది అపొస్తలను యేసు ప్రభుల వారిని మాదిరికరంగా జీవించని మన విశ్వాస యాత్రలో మనమందరం ముందుకు సాగుదుము కాక ఆమేన్ తలలోంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి జీవం కలిగిన యేసయ్య నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా ఆదర్శవంతమైన సంఘము మాదిరికరమైన సంఘము ఎవరిని మాదిరికరంగా తీసుకొని ఈ లోకంలో జీవించాలని అనేక విషయాలు ప్రభా వాక్యం ద్వారా మీరు ప్రభా నన్ను నిలబెట్టుకొని ప్రభా నీ ప్రజలతో సూచిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు తండ్రి అలాంటి ఆదర్శకరమైన మాదిరికరమైన జీవితము ప్రతి విశ్వాసి జీవించి అనేక ఆత్మల నీ వైపు అయా నీ వైపు నడిపించే వారిగా ఆకర్షించే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగనే ప్రభా ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి వారి
కుటుంబాల వారి దేహములలో ఉన్న ప్రతి దురాత్మ శక్తులు వ్యాధులు రోగములు యేసు నామములో వారి శరీరాలను విడిచి వెళ్ళిపోవును గాక. ప్రతి బిడ్డలు ప్రభా ఆదర్శవంతంగా మాదిరి కరిగి జీవించి అయాని రాజ్య వ్యాప్తి నిమిత్తము ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని ప్రభా నడుము కట్టుకొని పనిచేసి అనేక ఆత్మలను ప్రభా అయాని రాజ్యంలో మేము నడిపించేవారిగా మార్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయేలా క్రింద కనబడుచున్న నెంబర్కు మీరు కాల్ చేసినట్లయితే మీ కొరకు భారభరితంగా మేము ప్రార్థన చేసేదాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.